అదేవిధంగా ఈ డబల్ బెడ్రూమ్ ఈ ప్రభుత్వం కట్టదు. ఈ డబల్ బెడ్రూమ్ ప్రచారానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నా. గులాబీ రంగులో గ్రాఫిక్స్ చేసి బిల్డింగ్లు కట్టినట్టు, ఇంటి ముందు కిచెన్ కట్టినట్టు, ఇంటెంక టాయిలెట్ కట్టినట్టు, బాల్కాన్ ఉన్నట్టు, కోడవస్తే ఒక రూము, బిడ్డ వస్తే ఒక రూము, అత్త వస్తే ఒక రూము, బట్టలు మార్చుకోవడానికి ఉపయోగపడుతుందని కంప్యూటర్ గ్రాఫిక్స్ లో ఈరోజు గులాబీ రంగులలో ఇల్లు చూపిస్తున్నారు తప్ప ఈ యొక్క బడ్జెట్ లెక్కల ప్రకారం ఇల్లు కట్టలేదు ఈ ప్రభుత్వం. అదేవిధంగా మూతబడిన పరిశ్రమలు ఉన్నాయి, దాని గురించి ఒక్క న్యాయ పైస కూడా ఇందులో కేటాయించలేదు. రైతుల రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతులు రంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, ఖమ్మం జిల్లా, ఈ రైతులకు సంబంధించినటువంటి రీషెడ్యూల్ చేసుకున్నటువంటి రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రైతుల రుణమాఫీ అయిపోయిందని చెప్పారు, కాలేదు. అంతేకాకుండా నోట్ల రద్దు కానీ జిఎస్టి చట్టం వచ్చిన తర్వాత కూడా 25,000 కోట్ల రూపాయల ఆదాయం పెరిగితే నోట్ల రద్దు కానీ జిఎస్టి కానీ ప్రజల మీద ఏమాత్రం ప్రభావం చూపలేదనే విషయం అర్థమవుతాం.